బ్యాక్ టు న్యూస్. టీడీపీ జనసేనలపై ఫైర్ అయ్యారు కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ శ్రేణులు. ఎమ్మెల్యే పార్థసారథిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, పెనమలూరులో తిరగనివ్వబోమని హెచ్చరించారు. సంక్షేమ పథకాలతో వేల కోట్లలో బడ్జెట్ని నేరుగా ఇంటికే పంపించిన ఘనత సీఎం జగన్దేనని తెలిపారు. టీడీపీ హయంలో నిధులని తనకు అనుకూలంగా ఛానళ్లకే మళ్లించారని విమర్శలు గుప్పించారు. జగన్ కళ్లలో పైశాచిక ఆనందం చూడడానికి వైసీపీ నాయకులు ఇలా ప్రవర్తిస్తున్నానన్నారు పాలకులు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు. వైసీపీ నాయకులు రైతుల పాదయాత్రపై దాడులకు తెగబడుతున్నారన్నారు. అన్నం పెట్టే రైతన్నపై దాడులు చేయడం దారుణమన్నారు. కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయట్లేదు, వ్యతిరేక పరిపాలన చేస్తూ ఉన్నాడు, జనాలు ఎవరు సాటిస్ఫాక్షన్ గా లేరు, అలాగే అందరు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది ఒక దుష్ప్రచారం. అదేవిధంగా డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేదు, గుంటలు కూడా పడిపోయి జనాలు చచ్చిపోతున్నారు అటువంటి దుష్ప్రచారం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనకి మీరు చూసుకుంటే టీడీపీ చంద్రబాబు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, దాదాపు 14 ఏళ్ళు పరిపాలన చేశారు చంద్రబాబు గారు. 14 ఏళ్ళు పరిపాలన తింటూ అంటే మీకు ఏం రాదు కాబట్టి మీ అందరూ పనులు చేస్తూ ఉన్నాను. మరొకసారి ఒకటే నియోజకవర్గం చెప్తా ఉన్నాను, ఇక్కడ పెనూరు కాన్స్టిట్యూన్సీలో శ్రీ కొలసుపారద గారిని, పారసారద గారిని, నెక్స్ట్ అక్కడ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని అఖండమని చేరుతూ మనల్ని గెలిపించాలి. మనమంతా బీసీ ఎస్టీ మైనారిటీ అట్లాగే అగ్రవర్ణ పేదలకు చేస్తుంటే గవర్నమెంట్ చేస్తుంది, ఏ గవర్నమెంట్ చేయాల, మా ప్రభుత్వం కడుతుంది, మా సహదారు కడుతున్నారు. మీరు ఎందుకు వదిలేశారు? 20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఎందుకు ఎగ్గొట్టారు? మీ టీడీపీ కాంట్రాక్టర్లకి చేసింది. మేము వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళకి, టీడీపీ కాంట్రాక్టర్లకి మేము 1,00,000 రూపాయల డబ్బులు మేము గవర్నమెంట్ ఇస్తే మేము పే చేసాం. అది నాకు తెలుసు, అన్ని గ్రామాలు తెలుసు. నీకు కాదట్లా, మీరు పవర్ బిల్స్, కరెంట్ కావాలి బిట్లు కట్టకపోతే ఏపీడీసీలో వాళ్ళ ఇబ్బందులు వస్తే అవి తీసుకుని కట్టారు గవర్నమెంట్కి. ఏపీడీసీలు పవర్ డిస్ట్రిబ్యూషన్ కట్టారు, ఆయనేం తీసుకోలేదే, ఆయన గవర్నమెంట్కి తీసుకోలేదే. కాబట్టి మీరు తెలుసుకోండి, కాబట్టి కొంత ఫండ్స్ విషయం మాత్రం ఈ బైఫర్కేషన్ తర్వాత కొంత ట్యాక్స్ తక్కువ వచ్చిన మాట వాస్తవం, ఇవన్నీ ఉన్న వాస్తవం. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఈ మధ్య గవర్నమెంట్ మీద మన టీడీపీ నాయకులు కానీ, టీడీపీ యొక్క యంత్రాంగం కానీ, సోషల్ మీడియా కానీ, వార్తాపత్రికలు కానీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయట్లేదు, వ్యతిరేక పరిపాలన చేస్తూ ఉన్నాడు, జనాలు ఎవరు సాటిస్ఫాక్షన్గా లేరు, అలాగే అందరు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది ఒక దుష్ప్రచారం. అదేవిధంగా డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేదు, గుంటలు కూడా పడిపోయి జనాలు చచ్చిపోతున్నారు అటువంటి దుష్ప్రచారం జరుగుతూ ఉంది.